హయత్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బంజారా కాలనీలో దివ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె బంధువులు పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. దివ్యను భర్త శివ, అత్త, ఆమె కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. అదనపు కట్నం కోసం దివ్యను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య భర్త శివని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులతో రవితేజ ఫేస్ టు ఫేస్. పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో జరిగినటువంటి అమ్మాయి మృతిపై అనుమానాస్పదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య అనేది మాత్రం బంధువులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పోలీసులకు ఈ రకమైనటువంటి ఒక ఫిర్యాదు అందజేసినా అమ్మాయిని ఆత్మహత్య చేసుకుందని చెప్తా ఉన్నారు, కానీ అమ్మాయిని హత్య చేశారన్నట్టుగా కూడా పోలీసులు కేసు నమోదు చేయాలంటూ కూడా ఉదయం నుంచి కూడా బాధిత దివ్య తరపున బంధువులందరూ కూడా ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో బాధితులు ఉన్నారు. ఎప్పుడు పెళ్లి జరిగిందమ్మ వీళ్ళకు? 16 నెలలు అంటారు సార్. ఇక కొన్ని అప్పుడు గొడవలు బయటికి వచ్చినాయి కానీ పెద్ద మనుషుల తరపున బయటికి వచ్చింది, మాట్లాడిర్రు అయిపోయింది, కానీ మళ్ళా రిపీట్ అవుతుంది అని అనుకోలే కదా, అట్లా బయటికి వచ్చింది. ఎంతమంది పిల్లలు? పాప కొత్తే పాప. ఎక్కడ అమ్మాయి? ఎక్కడ అబ్బాయి? ఎక్కడ అబ్బాయి? వాళ్ళదేమో చింతపల్లి మండలం గాసిరం తండా నల్గొండ డిస్టిక్. పాప అమ్మాయి పెళ్లి ఎందుకు వేధించేవాడు ఈయన? ఇప్పుడు కట్నం గురించి అని అంటారు కానీ నాకు తెలియదు, నేను మేము ఇక్కడ ఉంటాం కట్నం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏంది మొత్తం? అసలు ఏందా ఆమె కట్నం గురించి? 20 లక్షలు ఇచ్చారు ఆమెకు, ఆమెకు 20 లక్షలు ఇచ్చారు ఆమెకు. 20 లక్షలు సరిపోవంట ఆయనకు, ఇంకా 3 లక్షలు తీసుకురా, తీసుకొస్తే నీకు బతకనిస్తాం, లేకపోతే మేము చంపేస్తాం. వాళ్ళ వారం రోజులలో నీకు చంపేస్తాను, నీ శవం ఎట్లా నేను చంపి నీకు దండగా కడతా. నేను 30 లక్షలు అన్నా 50 లక్షలు అయినా 2 ఎకరాల భూమి అయినా ఇస్తాను నేను నీకు, కానీ నేను చంపేస్తా, నేను బతకనివ్వను అని చెప్పిందంట ఆమె. కానీ ఈ విషయం నాకు చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు ఆమె మళ్ళీ అందులో నిలబడైనా నేను 2 ఎకరాల భూమి అయినా ఇస్తా, కానీ ఆమెకు వాళ్ళు ఏం బీక్కుంటారో బీక్కొని అని అంటారు వాళ్ళు. సరే వాళ్ళు ఏం బీక్కో మాకు అవసరం లేదు, మాకు శవం కావాలి, మాకు అమ్మాయి కావాలి, మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి. ఇప్పుడు కొట్లాడైంది అని ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే మంచిగా ఉండము, ఆల్మొకడు మంచిగానే ఉంటారు అన్నది. అదే వరకు ఏం చెప్పిందంటే, అమ్మ నేను ఆయన ఊరికి పోయిండు, నేను ఒకదాన్ని ఉంటానని అన్నాడు, 3 రోజుల నీకు చూపిస్తామని అన్నది మా వజనేనే, మా వజనే అన్నది. అయితే 3 రోజుల చూపిస్తాను అంటే ఏం చూపిస్తాడు అని అని అంటే 3 రోజుల నీవు చూస్తాడు అని అన్నాడు. మా బుజ్జి అన్నది, అయితే నీవు మా బుజ్జితో మాట్లాడిన బిడ్డతో మాట్లాడింది, మాట్లాడి ఆమె కూలి పోయింది, ఈమె ఆటో పోయిండు, పోలేరు ఆడికి, ఆడికి దూరం ఒక 2 గంటల సేపు 2 గంటల సేపు ఉండిండ్రు అక్కడ. కొడుకు, కోడలు, ఆమె తల్లి, పిల్ల, చిన్న పిల్ల 5 నెలలు అయింది. దేవరకొండ దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన శివ, రమావత్ శివ, వాళ్ళ భార్య సుజాత ఈ బంజారా కాలనీలో ఉంటున్నారు. వాళ్ళకు 1.5 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది, వాళ్ళకు 6 నెలల పాప. వాళ్ళకి అంతకుముందు గతంలో కూడా భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వచ్చి కొట్లాడాలని పెద్ద మనసులో పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం 4, 4:30 మధ్యన ఆ భార్య శివ భార్య అయినటువంటి దివ్య సుజాత అనేట ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే కొన ఊపిరితో ఇట్లా ఉన్నదేమో అనుకుని ఉస్మానియా హాస్పిటల్కు తరలించడం జరిగింది. వాళ్ళ తండ్రి అయినటువంటి లాలు ఒక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. అది మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది కాబట్టి కేసు ఏసీబీ సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే తల్లిదండ్రి ఏమంటే, ఆమెకి ఇచ్చినటువంటి పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి కట్న కానుకలైనా బంగారమైనా దాని గురించి అడుగుదాం అనుకుని వీళ్ళ పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకున్నారు. మాట్లాడుకునే క్రమంలో వాళ్లకు కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళు వీళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు. దానికి మాకు అసలు విషయం చెప్పాలని వాళ్ళతోనే మాట్లాడతాం అనుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి అడిగే క్రమంలో ఎదురుపడినట్టయితే గొడవలు పెద్దగా అయితే అని వాళ్ళని బయటికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు రోడ్డు మీద తీసుకుపోయి రోడ్డు మీద పెట్టాం. ఇది జరిగింది. ఇప్పుడు వీళ్ళు బాధితుల వైపు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంతమంది మీద కేసు నమోదు చేశారు సార్? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? బాధితుల వాళ్ళు వాళ్ళు మృతురాలి యొక్క తండ్రి ఇచ్చినటువంటి దరఖాస్తు మీద, భర్త మీద, అత్త, మామ, మరిది, ఆడబిడ్డ భర్త, ఆడబిడ్డ భర్త మీద కేసు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఆందోళన కొనసాగుతున్న క్రమంలో బంధువులు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీస్ సిబ్బంది పైన దాడి చేశారని ఒక ప్రచారం కూడా సాగుతుంది. బంధువులు అటాక్ చేయడం అనేది అటువంటిది ఏం జరగలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళని అడుగుతామని అంటే మీరు పోలీస్ స్టేషన్లో అడగొద్దని బయటికి తీసుకోవడం మాత్రం జరిగిందని, ఎటువంటి దాడి జరగడం కానీ ఇంకా ఏదే కానీ ఏం లేదు. నిన్న నుంచి అమ్మాయి మృతదేహాన్ని చూపించలేదు, మృతదేహాన్ని పోలీసులు కాపాడుతూ ఉన్నారు, నిందితులకు ఫోన్లు ఇచ్చి సహకరిస్తూ ఉన్నారు పోలీసులు అంటూ కూడా మీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
మృతదేహాన్ని ఎప్పుడైన తర్వాత కొన ఊపిరితోనే ఉందనే ఉద్దేశంతో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బతుకుద్దామని ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. చనిపోయిందని తెలిసిన తర్వాత మార్చిలో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ కేసు బాధితుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన 6 మంది పైన కేసులు నమోదు చేశామని, కేసు విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇరువైపులా వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కొందరు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి అడిగే క్రమంలో గొడవకు దారితీసిందంటూ మాత్రం హైదరాబాద్ SHO అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ.